విధి వక్రీకరించి చిన్న చూపు చూస్తే ఇలాగే ఉంటుంది అసలే ఆర్థికంగా చితికిపోయిన దాయాది దేశం పాకిస్తాన్ లో ఇప్పుడు మామూలు సీజనల్ వర్షాలు కూడా భీభత్సం సృష్టిస్తున్నాయి మొన్నటిదాకా అకాల వర్షాలు ఇప్పుడు నార్మల్ రైన్స్ వల్ల కూడా తీవ్ర నష్టం వాటిల్లింది భారీగా తల్లితిన వరదల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా ఎనభై లక్షల మంది చిక్కుకున్నారు ప్రస్తుతం ఇక్కడ ఆహార సంక్షోభం తలెత్తేలా ఉందంటున్నారు పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాల్లో వరదలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి నిలిచిన నీటి కారణంగా ప్రజలు వివిధ వ్యాధులకు గురవుతున్నారు అంతేకాదు పులి మీద పుట్టల ఆహార సంక్షోభం కూడా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు భారీ వరదలు చేస్తున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీటి మధ్యనే ఉన్నాయి వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఐక్యరాజ్య నివేదిక ప్రకారం లో ఇప్పటి ఎనభై లక్షల మంది మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుని ఉన్నారు ఇప్పటికి ఆరు లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయలేదు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడంతో పిల్లలకు డయేరియా ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఇళ్లకు తిరిగి వారికి ఆహారం నీరు మందులు వంటి నిత్యావసరాల కొరత ఎదురవుతోంది ఇప్పటి వరకు దాదాపు రెండున్నర లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు సింధులోని పదకొండు జిల్లాలు బలూచిస్తాన్లోని రెండు జిల్లాల్లో వరద నీరు ఇప్పటికీ అలాగే ఉండటంతో పరిస్థితులు అధ్వానంగా మారాయి సింధలోని దాదు కంబర్ కోట్ ఖైర్పూర్ మిర్పూర్ ఖాస్ జమ్షోరో సంఘర్ ఉమర్కోట్ బాడిన్ షహీద్ బెనజీరాబాద్ నిషహ్రోహ్ ఫిరోజ్తో పాటు బలూచిస్థాన్లోని సోహబత్పూర్ జఫరాబాద్ జిల్లాలో ఇప్పటికీ వరద నీటిలో ముంపునకు గురయ్యారు దక్షిణ సింధులో దాదాపు రెండున్నర లక్షల మంది స్వదేశానికి తిరిగి రాలేకపోయినట్లు తెలుస్తోంది సెప్టెంబర్ నుంచి మలేరియా కేసులు బలుచేస్తాన్లో ఇరవై శాతం ఖైబర్ ఫక్తుల్లో యాభై ఎనిమిది శాతం సింధులో అరవై ఏడు శాతం తగ్గాయి అయినప్పటికీ ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు దాదాపు పది లక్షల మంది ప్రజలు ఇప్పటికీ ఆహార కొరత సమస్యతో పోరాడుతున్నారు వచ్చే జనవరి మార్చి మధ్య అత్యవసర ఆహార సంక్షోభం కనిపిస్తుందని నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వరద భీపత్సం కారణంగా లక్షలాది మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఐక్యరాజ్య సమితి రూపొందించిన నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో దేశంలోని మూడవంతు ప్రాంతాన్ని భారీ వరద ముంచెత్తింది ఈ వరదల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ప్రతిపక్షాలు సొంత ఎజెండాల ప్రకారం పనిచేస్తున్నాయి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రానున్న ఎన్నికల కోసం తనపై విధించిన నిషేధాలపై మాత్రమే తాపత్రయపడుతున్నారు తప్ప వర్షాలు వరదల్లో చిక్కుకున్న వారికి సాయం అందించే విషయంలో శ్రద్ధ కనపరచడం లేదు ఫెడరల్ ప్రభుత్వం ఒక్కటే ఈ వరదల విషయంలో శ్రద్ధ తీసుకుంటోంది అనేక అంతర్జాతీయ సహాయక సంస్థలు బాధితులకు సాయం అందించడంలో చే కలుపుతున్నాయి అంతర్జాతీయ సహాయక సంస్థల నుంచి పాకిస్తాన్కు సాయం అందుతుందో లేదో స్పష్టంగా తెలియడం లేదు అంతకుముందే అంతర్జాతీయ ఆర్థిక సహాయక సంస్థల నుంచి పాక్ దొరికినంత సాయాన్ని అందుకుంది ఇప్పుడు మళ్లీ వరదల సమస్యల్లో పాకిస్తాన్ పీకల్లో కష్టాల్లో చిక్కుకుంది అన్ని దేశాలు యుక్రెయిన్ యుద్దం వల్ల ఆర్థికంగా మందగమనంలో ఉన్నాయి అంతేకాక ఇతర దేశాలతో పాక్ సంబంధాలను బట్టి కూడా సాయం వచ్చే అవకాశాలున్నాయి ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నందున పాకిస్తాన్ ఏ దేశం నమ్మడం లేదు యూరప్ చైనా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తుంటే పాకిస్తాన్ వర్ష భీభత్సంలో చిక్కుకోవటం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది అనుసరిస్తున్న విధానాల వల్ల పాకిస్తాన్ ఇప్పటికే దివాళ తీసే స్థితిలో ఉంది ఇప్పుడు వర్ష వరద భీభుత్సం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది పాకిస్తాన్కి ఇంతవరకు సాయపడుతూ వచ్చిన చైనా తీవ్ర దుర్భిక్షం కొన్ని ప్రాంతాల్లో కరోనా కారణంగా పాకి సాయం అందించే స్థితిలో లేదు